అందుకు పాపపు రక్కసుడు త్రోవ పడియుండి నృప. అటువంటి పాపపు రక్కసుడి నుండి కృష్ణుడు రక్షించాడు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడతో ఊరుకోకుండా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అమ్మా అమ్మ ఇవాళ పొద్దున్న మమ్మల్ని కొండ చిలవ మింగేసింది, సాయంకాలము కృష్ణుడు రక్షిస్తే మేము సంతోషంగా తిరిగి వచ్చేసాం. చిత్రం తెలుసా, పొద్దున్న మమ్మల్ని మింగేసిన కొండ శిలవ సాయంకాలానికి ఎండిపోయింది అన్నారు. ఇది భాగవతంలో వ్యాసుల వారు కౌమార పౌగండలీల అని పిలిచారు. ఎందుకంటే గోపాల బాలురు 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కొండ శిలవ మింగింది, 6 సంవత్సరాల వయసు వచ్చాక ఇంట్లో చెప్పారు. ఏడాది బ్రహ్మగారి దగ్గర ఉన్నారు. వాళ్ళకి బ్రహ్మగారి దగ్గర ఉన్నామన్న విషయమూ తెలియదు, ఏడాది పాటు కృష్ణుడే వాళ్ళ రూపాల్లో ఉన్నాడని తెలియదు. నేను మీతో చెప్పింది అదే, మనకి తెలియక్కర్లేదు. మనకి తెలియకుండానే ఎంతటి ఆపద నుంచి అయినా గట్టెక్కిస్తాడు, దానికి భక్తి అని పేరు. భక్తి అన్న మాటకు అర్థం వాడొకడు ఉన్నాడు అన్న విశ్వాసం, అది తిరుగులేనిదై ఉండాలి. వాడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు, వాడు అన్నీ గమనిస్తాడు అన్ననాడు మనకి తెలియక ఏదైనా పాపం జరుగుతున్నా ఈశ్వరుడు మనని పట్టి ఆ పాపం నుంచి బయటికి లాగేస్తాడు. తప్ప మన వలన పాపము జరగకుండా ఆయన చూస్తాడు. అంతటి అద్భుతమైనటువంటి లీలగా ఈ కౌమార పౌగండ లీల భాగవతంలో కీర్తింపబడింది. పావు అని అన్నాను కదూ, భాగవతంలో పావుని కృష్ణ పరమాత్మ మర్దించినటువంటి లీల ఒకటి ఉంది. ఒకనొకొక రోజున సర్వజ్ఞుడు మహానుభావుడు బలరాముడు, ఎందుకంటే విష్ణువాంశ సంభూతుడు ఆదిశేషుడు, అందుకే ఆయనకి ఇవాళ కృష్ణుడు ఏ లీల చేస్తాడు అన్నది తెలుసు. తెలిసి ఒక రోజున వెళ్ళలేదు కృష్ణుడితో. కృష్ణుడు ఒక్కడే గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. మంచి ఎండాకాలం, బుళ్ళు తాపంతో తాగిన నీళ్ళన్నీ కూడా చెమట రూపంలో బైకొచ్చేస్తున్నాయి. విపరీతమైన దాహం వేసింది గోపాల బాలులకు, ఆవులకు, దూడలకు. అది కాళింది మడుగు. అంటే మడుగు అంటే ఇప్పుడు కాశీలో గంగానది ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఘాట్ ఉంటుంది. ఘాట్ల పేరు మారుతుందేమో, గంగ మారదు, గంగ అలాగే ప్రవహిస్తుంది. అలాగే అదంతా యమునా నది, యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కారణం కాళీయుడు అనబడేటటువంటి ఒక మహాసర్పం అందులో నివాసం ఉంటుంది. అదొక్కటే కాదు, దాని భార్యలు, దాని బిడ్డలు అందరూ అందులో నివాసం ఉంటున్నారు. పోతన గారు అది ఎంత భయంకరమైనటువంటి విషజ్వాలలతో కూడుకున్న పాము అని చెప్పారంటే, అది విడిచిపెట్టినటువంటి గాలికి పైనుంచి ఎగురుతున్న పక్షులు పడిపోతాయిట యమునా నదిలో. అంతటి విషపు గాలులు విడిచిపెడుతుంది, అంత బలమైనటువంటి సర్పం. ఆ కాళింది మడుగులో ఉన్న నీరు ఇన్ని పాములు పడుకున్న రీత్యా విషంతో కలిసిపోయింది అని తెలియక ఈ గోపాల బాలులందరూ తాగేశారు. తాగేసి వాళ్ళందరూ మరణించారు. ఆపద అని లోకంలో ఒకటి ఉంటుంది, ఆపద గడువం బెట్టం అంటారు మహాభారతంలో ధర్మరాజు గారు. ఆ మాటకి కట్టుబడిపోయాడు కృష్ణ పరమాత్మ. నిన్ను చూపి చనీయ మహాత్మ అంటాడు. ఆపద అంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోవడము సాధ్యము కానిది, భగవంతుడి యొక్క అనుగ్రహంతో వస్తుంది ఆపద కూడా. మళ్ళీ దేనితో తప్పిపోతుంది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్పిపోతుంది. అటువంటి ఆపద యమునా నదిలో ఉండేటటువంటి విషజలాల్ని తాగడము అనేటటువంటి రూపంలో వచ్చింది. ఈ పిల్లలు, ఆవులు, దూడలు తాగేశారు. తాగేసిన వెంటనే వాళ్ళు మరణించారు. మరణించగానే వాళ్ళకేమిటి నమ్మకం, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు మళ్ళీ వెంటనే అమృత దృక్కులతో చూశాడు. మళ్ళీ ఆ పిల్లలు బతికారు, ఆవులు బతికాయి, దూడలు బతికాయి. కృష్ణుడు కాళీయుణ్ణి మర్దించాలనుకున్నాడు. ఎందుకు మర్దించాలి అంటే అది నది, నది కాబట్టి ఇవాళ తన వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆవులు నీళ్లు తాగుతాయి, దూడలు నీళ్లు తాగుతాయి, మనుష్యులు తాగుతారు. కాబట్టి అటువంటి 10 మందికి పనికొచ్చేటటువంటి నదిలో అటువంటి విషసర్పం ఉండడానికి వీల్లేదు. నదుల్ని రక్షించడం విషయంలో పరమాత్మ ఎంత శ్రద్ధ పూనాడు అన్నదానికి ఇదొక తార్కాణం. అందుకే భారతీయ సంస్కృతిలో నదికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి నదిలోకి దూకాడు కాళింది మడుగులోకి. అది కూడా ఎలా దూకాడు, కటిచేలంబు బిగించి
అక్కడ ఒక పెద్ద కానుగ చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఎక్కి దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయహ్రతంబులో గుబగుబద్వానం బనూనంబుగన్ అన్నారు. ఆయన కటిచీలంబు బిగించి ఆ కట్టుకున్నటువంటి దట్టిని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. అలా దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు తిన్నగా గట్టుమించి దూకలేదు. ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు మీదకి ఎక్కాడు. ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టు మించి యమునా నదిలోకి దూకాడు. ఎందుకు అంటే బాగా చప్పుడు అవ్వాలి. చప్పుడైతే కాళీయుడు చూస్తాడు, ఎవడరా నామడుగులో దూకాడు అని. తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగం. దిక్కులన్నీ కూడా చప్పుడు వినపడేటట్టుగా ఆ కాళింది మడుగులో గుబగుబగుబగుబ చప్పుడు వచ్చేటట్టుగా దూకి హాయిగా ఆడుకుంటూ ఈత కొడుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.